హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోవా టూర్లో లాస్ట్ డే సింక్వేరియన్ బీచ్ అండ్ సింక్వేరియన్ ఫోర్ట్ చూడడానికి వచ్చినాం. ఈ సింక్వేరియన్ బీచ్ పనాజీ నుండి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే ఈ బీచ్ కండోలింకు చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే ఇక్కడ నుండి బాగా బీచ్ 15 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఈ సింక్వేరియన్ నుండి కండోలిం బీచ్, కాలంగట్ బీచ్ బాగా బీచ్కి ఆ బీచ్ అంటే నడుచుకుంటూ వెళ్ళచ్చు. ఈ బీచ్ చాలా నీట్గా, కామ్గా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ బీచ్ ఇంకా కమర్షియలైజ్ కాలేదు. అంటే ఇక్కడ పార్కింగ్ ఫీజులు అట్లా ఏముండదు. ఇక్కడ ఒక ఫోర్ట్ కూడా ఉంది. ఈ ఫోర్టు అగోడా ఫోర్ట్లో ఒక పార్టే. అగోడా ఫోర్ట్కి బ్యాక్ సైడు కండోలిం సైడ్ ఉంటుంది. కానీ దీన్ని ఎందుకోసం కట్టారు అనేది అక్కడ అడిగినా ఎవరు చెప్పలేదు. అలాగే గూగుల్లో కూడా ఎక్కలేదు. కానీ ఇది సముద్రంలోకి కొంత దూరం చొచ్చుకొచ్చి అక్కడ ఒక వృత్తాకారమైన ప్రదేశము, అలాగే లోపల ఒక గద్దె లాంటి నిర్మాణం, దానికి మెట్లు. అంటే దీన్ని ఏదో ఒక ప్రత్యేకమైన అవసరం కోసమే కట్టుంటారు. సముద్రంలోని షిప్స్ని మానిటరింగ్ చేయడం కోసం కట్టుంటారు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. కొంత భాగం కూలిపోయినట్టుంది, కానీ ఒక అద్భుతమైన నిర్మాణంగా చెప్పుకోవచ్చు. ఈ ఫోర్ట్ కూడా మనకు చాలా సినిమాలలో కనిపిస్తుంది. అక్కడ ఫోర్ట్ కట్టిన రాళ్ళతోటే ఈ ఫోర్ట్ కట్టినట్టుంది. ఆ సేమ్ అలాగే ఉంది. దీనిపైనుండి చూస్తే ఆ సముద్రం చాలా బాగా కనిపిస్తుంది. ఈ బీచ్లో వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. అంటే పారాసైలింగ్, జెట్ స్కై, బనానా రైడ్, బంపర్ రైడ్, స్పీడ్ బోట్ రైడ్ లాంటి గేమ్స్ ఉంటాయి. ఇలాంటి వాటర్ స్పోర్ట్స్కి ఈ బీచ్ చాలా ఫేమస్. అలాగే ఇక్కడ ఈ పారాసైలింగ్, స్కూబా డైవింగ్, వాటర్ స్కైయింగ్, విండ్ సర్ఫింగ్, ఆ ఫిషింగ్ని ఇంటర్నేషనల్ క్వాలిటీస్తో ప్రొవైడ్ చేస్తారు. ఈ బీచ్ చుట్టుపక్కల మంచి మంచి హోటల్స్ ఉన్నాయి. అలాగే స్పాలు కూడా ఉన్నాయి. ఈ బీచ్ని ఆనుకునే తాజ్ వివంతా హోటల్ ఉంటుంది. ఈ హోటల్లోనే సమంత మ్యారేజ్ పార్టీ జరిగింది. గోవాకి 101 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఈ సముద్ర తీరంతో పాటు గోవాలో నదులు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి మాండవి, జువారి, తెరేకోల్, చెపోరా. వీటిల్లో ఈ జువారి నది ముఖద్వారం దగ్గర మర్ము గోవా నౌకాశ్రయం ఉంటుంది. అలాగే కదంబ రాజులు తవ్వించిన 300కు పైగా ఆ పాతకాలం చెరువులు కూడా ఉన్నాయి. 100కు పైగా ఔషధ గుణములు కలిగిన ఊటబావులు కూడా ఉన్నాయి. గోవా ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైనది పర్యాటక రంగం. అలాగే ఆ వ్యవసాయ రంగం కూడా ప్రధానమైనదే. ఇక్కడ ప్రధానంగా వరి, జీడి మామిడి, పోక, కొబ్బరి వంటి పంటలు పండిస్తారు. అలాగే ఇండియాకి వచ్చే విదేశీ యాత్రికుల్లో 12% ఈ గోవాకి వస్తారు. అలాగే ఈ గోవాలో తీర ప్రాంతంలో యాత్రికులు ఎక్కువ ఉంటారు. ఆ లోపలి ప్రాంతంలో ఆ ఖనిజ సంపద ఎక్కువ ఉంటుంది. అలాగే దేశంలో మొట్టమొదటి మెడికల్ స్కూల్ ఇక్కడ గోవాలోనే స్టార్ట్ చేశారు. ఆసియాలోనే అత్యంత పురాతనమైన వైద్య కళాశాల, అలాగే అత్యంత పురాతనమైన లైబ్రరీ ఇక్కడ గోవాలోనే ఉన్నది. అలాగే ఆసియాలోనే ఏకైక నావల్ ఏవియేషన్ మ్యూజియం కూడా ఇక్కడనే ఉంది. అత్యంత తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం కూడా మన దేశంలో ఈ గోవానే. ఆ దేశంలో మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసింది కూడా ఇక్కడనే. ఇక్కడ ఈ గోవాలో, ఈ గోవా మొత్తం విస్తీర్ణంలో 30% అడవులు ఉంటాయి.
1553లో మకావులో చనిపోయిన ఫ్రాన్సిస్ జేవియర్ డెడ్ బాడీని ఇక్కడ గోవాకు తీసుకొచ్చి ఈ బసాలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చిలో ప్రత్యేకమైన పెట్టెల్లో ఉంచి దానికి కెమికల్ ట్రీట్మెంట్ చేసి దాచి ఉంచిండ్రు. ఈ మృతదేహాన్ని 10 సంవత్సరాలు ఒకసారి భక్తులకు చూపిస్తారు. ఇంతకుముందు 2004లో దీన్ని చూపించారు. ఇక్కడి ప్రజల్లో చాలామందికి మద్య పరిశ్రమ కూడా ఒక జీవనాధారం. ఇక్కడ మద్యంపై పన్ను తక్కువ ఉన్నందున ఇక్కడ మద్యం ఖరీదు చాలా తక్కువ ఉంటుంది. అలాగే గోవాలోని ముఖ్య నగరాలు వాస్కోడిగామా, మడగావ్, మర్ముగోవా, పంజిమ్. గోవాలోని ప్రధాన భాషలు కొంకణి, మరాఠీ, ఇంగ్లీష్, హిందీ. పోర్చుగీస్ భాష క్రమక్రమంగా క్షీణిస్తుంది. అలాగే గోవాకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మోటార్ సైకిల్ టాక్సీ. ఈ టాక్సీలు ఎల్లో బ్లాక్ కలర్లో ఉంటాయి. వీటిని నడిపేటోళ్ళను పైలట్లు అంటారు. వీరు డ్రైవ్ చేస్తుంటే వీరి వెనకాల ప్రయాణికులు కూర్చుంటారు. గోవాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ నదులు దాటడానికి ఫెర్రీని ఉపయోగిస్తారు. గోవాలోని ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకునే ఉత్సవాలని కార్నివాల్స్ అంటారు, అంటే జాతరలు అన్నమాట. అలాగే ఆ జీడి మామిడి కొబ్బరి కల్లి నుండి తయారు చేసే ఫెనీని అక్కడ సాంప్రదాయ మద్యంగా ఉపయోగిస్తారు. ఈ గోవాలో ఫుట్బాల్ని ఎక్కువ ఆడతారు. అలాగే గోవాలో ఉన్న ఏకైక విశ్వవిద్యాలయం గోవా విశ్వవిద్యాలయం. అలాగే గోవా ప్రజల ప్రధాన ఆహారం వరి అన్నం, చేపల కూర. ఈ గోవా బాంబే హైకోర్టు కిందకి వస్తుంది. పనాజీలో ఒక హైకోర్టు బెంచ్ ఉంది. మెరైన్ ఇంజనీరింగ్, హోటల్ మేనేజ్మెంట్, టూరిజం వంటి కోర్సులకు గోవా చాలా ప్రసిద్ధమైనది. అలాగే గోవాలోని కొన్ని స్కూళ్ళలో పోర్చుగీస్ భాషను 3వ భాషగా బోధిస్తారు. అలాగే గోవాలో జాతీయ ఉద్యానవనాలు కూడా ఎక్కువ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి సలీం అలీ పక్షి ఉద్యానవనం, బోన్లా మూలెం, కొటియాగు, మహావీర్ వన్యప్రాణి రక్షిత వనాలు. గోవా రాష్ట్రాన్ని గోమంటక్ అని కూడా పిలుస్తారు. గోవాలో 7,000కు పైన బార్లు మద్యం అమ్మడానికి లైసెన్స్ కలిగి ఉన్నాయి. గోవాలో ఖనిజ ఎగుమతులు దేశంలోనే అధికం. గోవాలోని రాళ్ళలో ఇనుము ఉందని డచ్ యాత్రికులు కనుగొన్నప్పటి నుండి ఇక్కడ ఖనిజ తవ్వకాలు ఎగుమతులు జరుగుతూనే ఉన్నాయి. లాటరైట్ రాయి ఇక్కడ అధికంగా దొరుకుతుంది. దీనిని ఆ జపాన్కు సరఫరా చేస్తుంటారు. గోవా ప్రభుత్వం టూరిస్ట్ కార్పొరేషన్కి కదంబ టూరిస్ట్ కార్పొరేషన్ అని పేరు పెట్టింది. కదంబ రాజులు గోవాకు చేసిన సేవల గుర్తుగా ఈ పేరును పెట్టిండు. కదంబ రాజుల పరిపాలన గోవా సంస్కృతిలో ఒక స్వర్ణయుగంగా చెప్పుకుంటారు. వీరి కాలంలో ఒక ప్రత్యేకమైన రాజకీయ సంస్కృతి ఇక్కడ ఆవిర్భవించింది. ఈ కదంబ రాజులు అనేక దేవాలయాలు నిర్మించారు. ఇవే కాకుండా గోవాకి ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే గోవా దేశ పర్యాటక రంగంలో ఒక ప్రముఖ స్థానంలో ఉంది. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.